ప్రముఖ దర్శకుడు, నటుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. కారు క్లీనర్ నుంచి ఈరోజు దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. గ్రూప్ డ్యాన్సర్గా చేస్తున్న లారెన్స్లోని ప్రతిభను గుర్తించి చిరంజీవి గారు తన సినిమాకు కొరియోగ్రాఫర్గా అవకాశం ఇస్తే, లారెన్స్లోని ప్రతిభను గుర్తించి మొదట డ్యాన్సర్గా యూనియన్లో చేరడానికి సాయం చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు లారెన్స్. తనదైన శైలిలో నటుడిగా, దర్శకుడిగా, డ్యాన్స్ మాస్టర్గా రాణించారు. రాఘవ లారెన్స్ ముని సీక్వెల్స్ కాంచన సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. కాంచన కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం తమిళ్లో హీరోగా రుద్రన్, అధికారం, దుర్గా అనే క్రేజీ సినిమాలు చేస్తున్నారు. మొన్న మధ్య లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త సినిమాను కూడా అనౌన్స్ చేశారు. తాజాగా దుర్గా మూవీ నుంచి అప్డేట్ ఇవ్వనుంది చిత్ర బృందం. ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని లారెన్స్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో లారెన్స్ ఇదివరకెన్నడూ చూడని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించే తరహాలో ఉంటుందని సమాచారం. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.